हाय एवरीवन, समर स्पेशल बेल्लम कुल्फी अंडी। बेल्लम तो कुल्फी अंडी अनुकुंटारा, भले रुचिगा उंदंडी। डायबेटिक वालू कूडा एंजॉय चेस्तू तिनेसेयोच्चु। जनरल गा डायबेटिक वालू शुगर तो चेसिनवि तिनालंटे भयपड़तारु कदा, इला बेल्लम तो चेसिन स्वीट्स चाला मंदी तिंटारु काबट्टी नेनु बेल्लम तो कुल्फी चूपिस्तुन्नानु। ई बेल्लम कुल्फीलो ओक इंग्रीडियंट याड चेस्तामंडी, అది మీరు వీడియోలోకి వెళ్ళి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఇంగ్రీడియంట్ వేయడం వల్ల మనకు ఈ బెల్లం కుల్ఫీకి చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ బెల్లం కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ దీనికి అర లీటర్ చిక్కటి పాలను తీసుకోవాలి. చిక్కటి పాలైతేనే కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చిక్కటి పాలను బాగా మరిగించాలి చిక్కబడేదాకా. చిక్కటి పాలు ఇంకొంచెం చిక్కబడేదాకా అంటే 500 మిల్లీలీటర్లు ఉంటే అర లీటర్ పాలు కనీసం 1/3 వంతు 75% మిల్క్ అయ్యే వరకు ఇలా బాగా మరగబెట్టుకోవాలి. ఇలా మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి ఒక కప్పు బెల్లం అంటే తీపికి సరిపడా బెల్లం వేసుకొని అందులోకి 1/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఒక 2 నిమిషాల్లో మనకి బెల్లం మొత్తం కరిగిపోతుంది. చూసారా, ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. ఒక్కసారి దీన్ని వడకట్టేసుకుందాం, ఎందుకంటే బెల్లంలో కొంచెం చెత్త ఉంటుంది కదా, అందుకని ఒక్కసారి దీన్ని ఇలా వడకట్టేసుకొని మళ్ళీ దీన్ని pan లో వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లం పాకం ని వేసి పాకం చిక్కబడేదాకా స్టవ్ పైన పెట్టి మరగబెట్టుకోవాలి. అంటే చిక్కబడేదంటే కొంచెం తీగ పాకం వచ్చినట్లు అనిపిస్తే మనకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. చూసారా, ఇలా చిక్కబడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇంకో గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్దాము. కాజు 5, బాదం పప్పులు 5, పిస్తా పప్పులు 5, 2 ఇలాచీలు, ఇవన్నీ మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పాలు కంప్లీట్ గా చల్లారాలండి. పాలు కంప్లీట్ గా చల్లారిన తర్వాత అందులోకి బెల్లం పాకం కూడా మొత్తం చల్లారాలి. ఇలా చల్లారిన దాన్ని ఇలా గిన్నెలో వేసి మొత్తం కలిపేసేయాలి. బెల్లం పాకం పాలు మొత్తం ఇలా కలిపేసి అందులోకి మనం పౌడర్ చేసుకున్న దాన్ని అందులోకి వేసి కలిపేయాలి. ఇప్పుడు దీన్ని ఒక మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో పోసుకోండి, లేదంటే గాజు బౌల్ లో పోసుకున్నా సరిపోతుంది. ఇలా పోసుకొని నేను చెప్పాను కదా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి, అది 1 టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలండి. ఈ పెరుగుని వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది ఈ కుల్ఫీకి. ఇలా పెరుగుని వేసి ఒక్కసారి మొత్తం ఇలా కలిపేసి ఒక 5 నుంచి 6 గంటల సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇలా పెట్టడం వల్ల మంచిగా ఫర్మెంటేషన్ అయిపోతుంది, చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మూత పెట్టేసి పెట్టిన తర్వాత ఇది ఒక 6 అవర్స్ తర్వాత ఇది గడ్డలాగా అవుతుంది కదా, అప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ అయిన బెల్లం కుల్ఫీ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.